హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాటి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఆగస్టు నెలలో పంపిణీ చేసే రేషన్ పై అయితే కీలక నిర్ణయం అయితే జారీ చేస్తారండి ఇది వీళ్ళకి మాత్రం రేషన్ అయితే రెండు నెలలు రేషన్ అయితే పంపిణీ చేస్తారని అయితే చెప్తున్నారు ఈ కార్డులు ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులైతే ఇస్తానని అయితే చెప్తున్నారు గత ప్రభుత్వం పంపిణీ చేసినట్టు మనకి ఇంటి వద్దకు ప పంపిణీ చేస్తుందా లేదా మనకి ఆగస్ట్ నుంచి మనం రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయితే వేపించుకోవాలా ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు చాలామంది మన వీడియోనైతే చూస్తున్నారండి లైక్ అయితే చేయడం లేదు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడం కోసం అలాగే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అయితే అర్థమవుతుంది ఇప్పుడు లేట్ ఎందుకు అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అయితే కీలక నిర్ణయం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జారీ చేశారండి గత ప్రభుత్వం మనకైతే ఇంటి వద్దకే వచ్చి అయితే రేషన్ అయితే పంపిణీ చేసేది ఇప్పుడు మనకి జూలైలో కూడా అలాగే అయితే రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు కానీ మనకి ఆగస్ట్ నుంచి అయితే మనమైతే రేషన్ షాప్కి వెళ్ళి అయితే రేషన్ అయితే వెయించుకోవాలని అయితే చెప్తున్నారండి రేషన్ వాహనాలు అయితే నిలిపివేయాలని అయితే చెప్తున్నారండి ఆగస్ట్ నెలలో నుంచి ఎందుకంటే రేషన్ వాహనాలతో పంపిణీ చేసిన మనకైతే వాళ్ళైతే కారణాలైతే చెప్పేవాళ్ళు సిగ్నల్ రావడం లేదు మీరు ఇక్కడికే వచ్చి వేపించుకోవాలి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అయితే వేసే వాళ్ళైతే కాదు ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళందరిని అయితే అక్కడికి రమ్మని వాళ్ళకైతే రేషన్ అయితే పంపిణీ చేసేవాళ్ళు ఈ విధంగా రేషన్ పంపిణీ చేయడం వేస్ట్ అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక నిర్ణయం అయితే జారీ చేశారు రేషన్ వాహనాలైతే నిలిపివేయాలని అయితే చెప్తున్నారు కొంతమంది ప్రజలైతే ఎవరైతే వికలాంగులు వాళ్ళున్నారో వాళ్ళైతే ఇంటి వద్దకి పంపిణీ చేస్తేనే బాగుంటుంది అని అయితే చెప్తున్నారు కానీ ఈ విధంగా అయితే కాదండి ఇప్పుడైతే మనకి రేషన్ షాప్ కు రేషన్ అయితే వేపించుకోవాలని అయితే చెప్తున్నారు ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే జూలై నెలలో ఏ సరుకులు అయితే పంపిణీ అయితే చేయలేదండి బియ్యం ఒక్కటే పంపిణీ అయితే చేశారు కానీ మనకి ఆగస్టు నెలలో నుంచి అయితే మనకైతే సరుకులు అయితే పంపిణీ చేస్తానైతే చెప్తున్నారు ఏవైతే బియ్యంతో పాటు చక్కెర రాగులు అలాగే గోధుమలు కూడా పంపిణీ చేస్తానని అయితే చెప్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరి అయితే రేషన్ అయితే వేపించుకోవాలని అయితే చెప్తున్నారండి ఎవరైతే రేషన్ వేపించుకోరో వాళ్ళకైతే రేషన్ కార్డ్ అయితే రద్దు చేయమని అయితే చెప్పారు అలాగే ఏవైతే రేషన్ బీమ్ అమ్ముతారో వాళ్ళకైతే చర్యలు అయితే తీసుకోవాలని కీలక నిర్ణయం అయితే జారీ చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనం చూస్తున్నట్లయితే ఎవరైతే రేషన్ లభ్యతలు ఉంటారో వాళ్ళందరైతే రేషన్ షాప్కి వెళ్ళైతే వేపించుకోవాలని అయితే చెప్తున్నారు ఇంక నుంచి అయితే రేషన్ లబ్ధిదారులు అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే చెప్తున్నారండి అలాగే ఎవరైతే రేషన్ బీమ్ వద్దనుకుంటున్నారో వాళ్ళకైతే రేషన్ బీమ్ తీసుకొని వాళ్ళైతే అమ్మ అయితే అమ్మేస్తున్నారు కానీ ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరికైతే రేషన్ బీమ్ వద్దనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే ఒక రేట్ అయితే ఫిక్స్ చేసి ఆ కార్డులు వాళ్ళందరికీ అయితే ఒక రేట్ ఫిక్స్ చేసి వాళ్ళకైతే డబ్బులు అయితే చెప్తున్నారండి ఇదండి ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్